మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 ఆగస్టు 16న అధిక శ్రావణ అమావాస్య వస్తుంది. ఈ అధిక శ్రావణ అమావాస్య నిజ శ్రావణ అమావాస్య కంటే చాలా శక్తివంతమైనది. ఈ రోజుతో అధిక మాసం పూర్తయిపోతుంది. ఇక ఇలాంటి అమావాస్య అంటే శ్రావణ మాసంలో మళ్ళీ అధిక అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు ఈ చెట్టును జస్ట్ తాకితే చాలు, 2 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది, మీ జాతకం మారిపోతుంది, జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, కోరుకున్న కోరికలు కూడా నెరవేరిపోతాయి. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు, దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు, మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అయితే అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, 2 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది, జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనల్ని బాగు చేసుకోవడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకుంటే మీ దశ తిరిగిపోతుంది. ఈ అధిక అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా అధిక రెట్ల ఫలితం వస్తుంది. ఈ రోజును ఈ చెట్టును తాకటం మీ శరీరానికి అద్భుత శక్తి వస్తుంది. మీ ఒంట్లోని దోషాలు రోగాలు కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అధిక అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ అధిక శ్రావణ అమావాస్య చాలా విశేషమైనది. 19 సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుతమైన అమావాస్య. ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక బుధవారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని శాస్త్రం చెప్తోంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ అధిక శ్రావణ మాసం రోజు తులసి చెట్టును తాకండి. హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా కూడా తెలిసింది. జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతూ ఉంటారు. తులసి లక్ష్మీ అమ్మవారి స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తోంది. తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను, అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెంచి పూజించమన్నారు పెద్దలు.
తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్క అయినా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే తులసి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఇక ఈ అధిక అమావాస్య రోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, 2 నిమిషాల్లో మీ శరీరంలోని దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తాకండి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉందో వారి ఇంటికి వెళ్ళి తులసి మొక్కను తాకండి. పూజలు చేసే తులసి మొక్కను అయినా లేదా పూజలు చేయని తులసి మొక్కను అయినా సరే ఏ మొక్కను అయినా తాకండి, ఏం పర్వాలేదు. ముందు మొక్కకు చెంబుడు నీళ్లు పోసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ తులసి మొక్కకు నమస్కారం చేసుకొని 11 సార్లు తులసి చెట్టును ఆకులను తాకండి. అలా చేసేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా చేశాక 1-2 నిమిషాలు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. దగ్గరలో అంటే తులసి వాసన వచ్చేంత దగ్గరలో కూర్చోవాలి. ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ 2 నిమిషాలు కూర్చుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది, చాలా మంచి జరుగుతుంది. తులసి వనం అందుబాటులో లేని వారు సింగిల్ తులసి మొక్క దగ్గరకు అయినా సరే వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. జస్ట్ చెంబుడు నీళ్లు పోసి తులసి చెట్టును ఆకులను 11 సార్లు టచ్ చేసి కాసేపు అక్కడ కూర్చోండి. అంతే, ఇదంతా చేయలేని వారు కనీసం తులసి మొక్కను తాకినా చాలు. మీ ఇంట్లో ఉండే తులసి మొక్కను తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ ఇంట్లోని దోషాలు 2 నిమిషాల్లో పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, మీ జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను తులసి చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది. అత్యద్భుత ఔషధ గుణాలు ఉన్న చెట్లలో తులసి ప్రధానమైనది. ఈ విషయం అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దానిని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ అధిక శ్రావణ మాసం రోజు తులసి చెట్టును తాకండి. ఇలా తాకటం వలన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలాగే ఈరోజు ఒక తులసి ఆకును కూడా తినండి. మీకంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు తులసి మొక్కను తాకండి. ఇక ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అంటే అధిక అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. అధిక అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటము అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అధిక అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.